हाय फ्रेंड्स, ना पेर श्रीदेवी। नेनु कोत्तगा यूट्यूब चैनल स्टार्ट चेसानु फ्रेंड्स। चैनल पेर वच्चेसि आत्यास क्रिएशन्स बाय श्रीदेवी। ओके फ्रेंड्स, ना चैनल्लो कुकिंग अलाने व्लॉग्स, मोटिवेशन स्पीच्लु, अलाने कोन्नि फार्मिंग पनुलु, स्टिचिंग, ब्यूटी टिप्स, हेल्थ केयर टिप्स इवन्नी मीतोटी षेर चेसुकुंटानु। मीकु चाला बागा नच्चुतायि फ्रेंड्स। తప్పకుండా ఒకసారి నా ఛానల్ ని విజిట్ చేయండి। అలానే నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్। అలానే ఏమైనా తప్పులు ఉన్నా గానీ నాకు కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి ఫ్రెండ్స్। అలా తప్పు జరగకుండా మళ్ళీ మళ్ళీ నేను చూసుకుంటాను, మంచి మంచి వీడియోస్ మీకు పోస్ట్ చేస్తాను। ప్లీజ్ ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేయండి। ఓకే, బై। సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఆత్యాస్ క్రియేషన్ బై శ్రీదేవి। సో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, కొంచెం మీ సపోర్ట్ కూడా ఇవ్వండి। సో బూస్ట్ అప్ వస్తుంది, మంచి మంచి వీడియోస్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది। హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కనెక్టింగ్ శ్రీధర్ యూట్యూబ్ ఛానల్। ఈరోజు ఈ వీడియోలో మానిటేషన్కి దగ్గరగా ఉందా మీ ఛానల్, అంటే 700-800 సబ్స్క్రైబర్లు, 3000 అవర్స్ పైన ఉంటే అసలు మానిటేషన్లో మన ఛానల్ మానిటేషన్ ఫెయిల్ కాకుండా ఉండాలంటే అసలు మ్యాండేటరీగా ఇవి ఉండాలి మన ఛానల్లో, ఇవి పాటిస్తుండాలి, అంటే కమ్యూనిటీ గైడ్లైన్స్ అనేది ఇవి పాటిస్తే ఖచ్చితంగా అసలు మీకు మానిటేషన్లో ఫెయిల్ అనే సమస్య ఉండదు, 100% సక్సెస్ఫుల్లీ యువర్ ఎ యూట్యూబ్ పార్ట్నర్ అని మెసేజ్ వస్తుంది। ఓకేనా? సో అది ఏంటి, అసలు ఏమేమి ఉన్నాయి, ఏమేమి గైడ్ లైన్స్ ఉన్నాయి అనేది అయితే క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను। సో మిమ్మల్ని స్క్రీన్ పైకి తీసుకెళ్ళి అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాట్లాడదాం। సో అంతకన్నా ముందు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి। ఇలాంటి వీడియోస్ చాలా చాలా మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను। ఓకేనా? క్లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం, లెట్స్ గెట్ ఇన్ టు వీడియో। ఫ్రెండ్స్, ఇక్కడ యూట్యూబ్ ఛానల్ మానిటేషన్ పాలసీస్ అని కనిపిస్తుంది కదా ఇక్కడ। సో ఇక్కడ ఏంటంటే మనకు జనరల్గా యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ ఎప్పుడైతే అవుతారో సో దాంట్లో భాగంగానే మనకు యూట్యూబ్ ఛానల్ మానిటేషన్ పాలసీస్ అనేవి ఉంటాయి। సో మానిటేషన్ పాలసీస్లో మీకు ఆబ్వియస్గా తెలిసిందే, 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 అవర్స్ వాచ్ టైము। 4000 అవర్స్ వాచ్ టైం అనేది పబ్లిక్ వాచ్ అవర్స్ ఉండాలి। ఓకేనా? సో ఆ విధంగా అయితేనే మనకి వస్తుంది। ఓకే, సో కమ్యూనిటీ గైడ్లైన్ పాలసీస్ అయితే మీరు ఏమాత్రం కూడా తప్పదు। సో ఇది అప్డేటెడ్, సో ఇక్కడ చూడొచ్చు మీరు అక్టోబర్ 2020। సో అయితే మనకి ఇంతవరకు అయితే మానిటేషన్ పాలసీకి వ్యతిరేకంగా కానీ ప్రతి ఒక్క వీడియోస్ని కూడా చెక్ చేయడం కానీ అలాంటివి జరగదు, అవన్నీ ఆల్గారిథం సెట్ చేస్తారు కాబట్టి సో రోబోట్స్ చెక్ చేస్తూ ఉంటాయి। కానీ ప్రతి ఒక్క వీడియోని ప్రతి ఒక్కరికి మానిటేషన్ అయిందా కాలేదా ఇవన్నీ కూడా ఒక్కరు మాన్యువల్గా చెక్ చేయరు, సో అది రోబోట్స్ సెట్ చేస్తాయి, సో ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది। ఆ ఆల్గారిథం ఏదైతే సెట్ చేసి పెడతారో ఆ కోడింగ్ ప్రకారం అనేది జరుగుతూ ఉంటుంది। అండ్ అసలు మనకి 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారా, 4000 అవర్స్ అయిపోగానే మనం అప్లై చేస్తాం కదా, మానిటేషన్కి అప్లై చేస్తాం కదా, అప్లై చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏం చూస్తారు మానిటేషన్కి, అసలు వాళ్ళు ఏమేమి చూస్తారు అనేది ఇక్కడ రాసి పెట్టారు చూడండి। ఇక్కడ వాట్ వీ చెక్ వెన్ వీ రివ్యూ యువర్ ఛానల్, అంటే మేము ఏం చెక్ చేస్తాం మీరు రివ్యూలో, అంటే మీ ఛానల్ రివ్యూలోకి వచ్చినప్పుడు మేము ఏం చేస్తాం, సో అవర్ రివ్యూవర్స్ చెక్ కంటెంట్ ద బెస్ట్ రిప్రజెంట్స్ యువర్ ఛానల్ అగేనెస్ట్ అవర్ పాలసీస్, సిన్స్ అవర్ రివ్యూవర్స్ కెనాట్ చెక్ ఎవ్రీ వీడియో దే మే ఫోకస్ ఆన్ యువర్ ఛానల్స్, ప్రతి వీడియో చూడలేం కదా, సో అందుకనే సో ఇవైతే చూడండి, ఈ మెయిన్ ఇవే చూస్తామని చెప్తున్నారు। ఏం చూస్తున్నారు, మెయిన్ థీమ్. సో మెయిన్ థీమ్ అంటే ఏంటి, ఇప్పుడు ఎగ్జాంపుల్ క్యాటగిరీస్ కుకింగా, బ్యూటీనా, వ్లాగ్సా, టెక్ ఛానలా, గేమ్ ఛానలా, సో దీస్ ఆర్ ద థీమ్స్ అన్నట్టు। థీమ్ అంటే ఏంటి, క్యాటగిరీ ఒకటే క్యాటగిరీకి వస్తుందా వేరే క్యాటగిరీ, అంటే మిక్స్డ్ కంటెంట్ పెడుతున్నారా అనేది చూస్తారు అన్నట్టు। ఓకే, సో మెయిన్ థీమ్ అనేది చూస్తారు, మోస్ట్ వ్యూడ్ వీడియోస్ అంటే మీ ఛానల్లో మోస్ట్గా అంటే బాగా ఎక్కువ వ్యూస్ వచ్చిన వీడియోస్ ఏంటి అని చూస్తారు। ఇప్పుడు ఆ ఎక్కువ వీడియోస్కి వ్యూస్ వచ్చిన వ్యూస్ చూసి అండ్ క్యాటగిరీ కూడా చెక్ చేస్తారు, ఆ క్యాటగిరీలో ఉందా వేరే క్యాటగిరీలో ఏమైనా వ్యూస్ వచ్చాయా అనేది చెక్ చేస్తారు। అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే న్యూయెస్ట్ వీడియోస్ ఏమేమి న్యూయెస్ట్ చేస్తున్నారు, న్యూయెస్ట్ వీడియోస్ రిలేటెడ్ ఉన్నాయా లేవా, క్యాటగిరీకి రిలేటెడ్ ఉన్నాయా లేవా అని చెక్ చేస్తారు। అండ్ బిగ్గెస్ట్ ప్రపోర్షన్ ఆఫ్ వాచ్ టైం అంటే ఎక్కువ వాచ్ టైం వచ్చిన వీడియోస్ ఏ వీడియోలోకి వచ్చినాయి, ఎక్కువ వాచ్ టైం వచ్చిన వీడియోలు ఉంటాయి కదా అవి ఏ వీడియోస్కి వచ్చినాయి, మీరు కొన్ని మిక్స్డ్ కంటెంట్ పెట్టారనుకోండి మీ క్యాటగిరీ సంబంధించిన వీడియోస్కి వచ్చాయా లేకపోతే వేరేది అన్నోన్ సంబంధించిన వీడియోలకు వచ్చాయా, కొత్త వీడియోలకు వచ్చాయా అని చెక్ చేస్తారు। అండ్ ఇంకా లాస్ట్
లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వీడియో మెటాడేటా. మెటాడేటా అన్న అండ్ ఎస్సీఓ అన్న ఒకటే. సో ఎస్సీఓ అంటే ఏం లేదు, ఇన్క్లూడింగ్ టైటిల్స్ థంబ్నెయిల్స్ అండ్ డిస్క్రిప్షన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థంబ్నెయిల్ ముఖ్యం, దాని తర్వాత టైటిల్, తర్వాత డిస్క్రిప్షన్, తర్వాత ట్యాగ్స్, ఇవన్నిటిని కలిపి మనము మెటాడేటా అంటాం. సో ఈ మెటాడేటా అనేది కూడా ఖచ్చితంగా చెక్ చేస్తారు. సో ఇవన్నీ కూడా మనకు రివ్యూలో ఖచ్చితంగా చూస్తారు. రీఅప్లోడ్ అంటే మీకు, సో అంతకన్నా ముందు మీరు రీఅప్లోడ్ కంటెంట్స్ అంటే ఆల్రెడీ మీరు డబల్ కంటెంట్ ఏమైనా అప్లోడ్ చేశారా, టైటిల్స్ సేమ్ ఉన్నాయా, వేరే టైటిల్కి ఉన్నాయి, సేమ్ టైటిల్ తీసుకొని వేరే వీడియోలో పెట్టారా, ఇలా చూసుకోండి, చెక్ చేసుకోండి. ఒకవేళ అప్లోడ్ చేసిన వీడియోని మళ్ళీ మళ్ళీ రీఅప్లోడ్ కంటెంట్ ఉంటాయి కదా, అలాంటివి పెట్టకండి. ఎందుకంటే అలాంటి దానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు రీఅప్లోడ్ కంటెంట్ కింద మీకు మానిటేషన్ అనేది డిజేబుల్ చేస్తారు, అంటే డిమానిటేషన్ అయిపోతుంది, మీకు మానిటేషన్ ఎర్రర్ వస్తుంది అన్నట్టు. సో అందుకనే ఇవన్నీ మీరు మెయిన్ ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి ఏందనే చూసుకోండి. అండ్ కాపీ రైట్ స్ట్రైక్స్ లేకుండా చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాపీరైట్ స్ట్రైక్స్ ఉంటే మానిటేషన్కి ఎలిజిబుల్ కాదు. కాపీరైట్ క్లెయిమ్స్ ఉంటే ఏం పర్వాలేదు. సో కాపీరైట్ స్ట్రైక్స్ ఉంటే మాత్రం 3 నెలలు ఆగాల్సిందే, 3 నెలల తర్వాతనే మీరు అప్లై చేసుకోవాలి. ఓకేనా? సో మనం మానిటేషన్కి వెళ్ళే ముందు చాలా ఫ్రెష్గా చాలా నీట్గా మన ఛానల్ని 1-2 సార్లు చెక్ చేసుకొని తర్వాతనే మనము అప్లై చేసుకుంటే తొందరగా అయిపోతుంది, 2 గంటలు 1 అవర్లోనే అయిపోతుంది. ఒకప్పుడంటే వారం రోజులు పట్టింది, 15 రోజులు పట్టింది. నేనున్న జమానాలో అయితే 3 డేస్లో పట్టింది, 1.5 ఇయర్ బ్యాక్. బట్ ఇప్పుడైతే 1 అవర్ 1/2 అవర్లోనే అయిపోతుంది ఒక్కొక్కసారి. సో అట్లా అన్నట్టు. అందుకనే అది డిపెండ్స్ యువర్ కంటెంట్ అన్నట్టు, మీ వీడియోస్లో ఏం కంటెంట్ ఉంది దాని ప్రకారం కూడా టైమింగ్స్ అనేది పడుతుంది. ఓకేనా? సో అది మీరు మానిటేషన్కి వెళ్ళే ముందు మీ ఛానల్ని ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఏది బాగుందా లేదా, లేకపోతే కంటెంట్ మంచిగా ఉందా లేదా, ఓన్ కంటెంట్ ఉందా, ఎక్స్క్లూసివ్ కంటెంట్ ఉందా, ఎవరివైనా రీఅప్లోడ్ కంటెంట్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ వేరే వాళ్ళ వీడియోలు మీరు కాపీ కొట్టారా, మీ వీడియోలైనా కావా, మీ వీడియోలలోనే ఒక్కొక్కసారి డబల్ ఉన్నాయా లేవా, రీఅప్లోడ్ కంటెంట్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను మళ్ళీ అందులో నుంచి అప్లోడ్ చేసిన వీడియోలు ఉంటాయి, కొన్నిసార్లు కొంతమంది చేస్తుంటారు. సో ఫ్రెండ్స్ ఇవి చూసుకున్నారనుకోండి, మానిటేషన్లో మీరు ఆ రివ్యూలోకి వెళ్ళినప్పుడు ఎక్కడ కూడా మీకు ఎర్రర్స్ అనేవి రావు. సో యాడ్సెన్స్ అనేది ఇంకొకటి ఏంటంటే, యాడ్సెన్స్ అకౌంట్ మీ మెయిన్ ఛానల్ ఏదైతే ఉందో దానికి మాత్రమే లింక్ అయి ఉండాలి. ఒకవేళ వేరే దాంతో మీరు లాగిన్ అయి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎర్రర్ అనేది వస్తుంది. చాలామందికి ఎర్రర్ అనేది యాడ్సెన్స్లో వచ్చే ఎర్రర్ ఏంటంటే, పాత మెయిల్ ఐడి మన కొత్త ఛానల్కి లింక్ అప్ అయి ఉంటుంది కాబట్టి అట్లా రాదు. సో మీరు మీ ఛానల్ ఏదైతే ఉందో, యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో దాన్ని బేస్ అదే ఛానల్ మెయిల్ ఐడి మన యాడ్సెన్స్ అకౌంట్ ఇస్తేనే అప్పుడు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. సో ఇవన్నీ చూసుకోండి మీరు, ఇవన్నీ చూసుకుంటే మీకు మానిటైజేషన్ అనేది సక్సెస్ఫుల్గా యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అయిపోయి మీకు డబ్బులు సంపాదించుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు మీరు. ఓకేనా? సో ఇవన్నీ మీరు ఒకసారి రివ్యూలోకి వెళ్ళినప్పుడు మాత్రం ముందు చూసుకోండి, ఏమేమి కంటెంట్స్ పెడుతున్నాం, ఏంటి పెడుతున్నాం, ఎలా ఉంది, కాపీరైట్ స్ట్రైక్స్ ఉన్నాయా, క్లెయిమ్స్ ఉన్నాయా, ఏది లేకుండా కొంచెం నీట్గా పెట్టేసుకున్నారు అనుకోండి హ్యాపీగా అయిపోతుంది. ఓకేనా? సో ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. సో హెల్ప్ అయితే మాత్రం ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ కొట్టండి అండ్ చాలామందికి షేర్ చేయండి, చాలామందికి ఉపయోగపడుతుంది. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం. అంటే దాన్ని బాబాయ్, టేక్ కేర్, వందే మాత్రం. जिन्होंने कभी मेरा साथ नहीं दिया, काम को दाद नहीं दिया।